ఇది ఇంకొక విషయం సార్. జనరల్గా మన దగ్గర ఇప్పుడు మన దేశ హెల్త్ పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి అంటే మనం గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ప్రైవేట్ హాస్పిటల్ వైపే మొగ్గు చూపిస్తాం. మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాళ్ళు ఇమీడియట్గా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారు. విదేశాల పరిస్థితి చూసుకున్నప్పుడు అలా ఉండదు. వాళ్ళు 90% ఇప్పుడు మన భారతదేశం మొత్తం కళ్ళు చూస్తున్న ఒక అగ్రరాజ్యం వైపు కూడా మనం ఒకసారి చూస్తే వాళ్ళు 90% గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తారు, గవర్నమెంట్ హాస్పిటల్స్నే ప్రిఫర్ చేస్తారు. కానీ మన ప్రభుత్వ వ్యవస్థ ఇంత ముందుకి అంటే ప్రజల్లోకి గవర్నమెంట్ హాస్పిటల్స్ని తీసుకెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తుందంటారా? ఒక ఆర్థిక నిపుణుడిగా మీకు పాటికి తెలిసి ఉండాలి కదా, ఇన్సూరెన్స్ రంగంలో ప్రజలు మీతో మాట్లాడుంటారు కదా. అంటే మేము చెప్పదలిచింది ఏంటంటే, విదేశాలే కాదు, ఇప్పుడు క్యూబా ఉందనుకోండి, కంప్లీట్ మెడికేర్ హెల్త్ కేర్ అంతా కూడా ప్రభుత్వమే చూసుకుంటుంది. ఇప్పుడు అమెరికాలో కూడా బిలో పావర్టీ లైన్ వాళ్ళకు కూడా దారిద్ర్యకుండా వాళ్ళకి మెడికేర్, మెడియైడ్ ఇట్లా అట్లాంటి పథకాలు ఉన్నాయి. ఒబామా హెల్త్ అదే పథకం కూడా ఉంది. ఇది భారతదేశంలో పూర్తి స్థాయిగా ప్రభుత్వాలు, మన దేశం ఫెడరల్ వ్యవస్థ కాబట్టి రాష్ట్రాలు కూడా బాధ్యతను ఎక్కువ స్వీకరించాలి. ప్రజలకు ఆరోగ్య కల్పన చేసేటువంటి అంశం చాలా పెద్ద ఎత్తున చేయాలి. మన దేశంలో ఈ రంగంలో చాలా అడ్వాన్స్డ్ స్టేట్లో ఉన్నది కేరళ. ఓకే, కేరళలో వైద్య రంగంలో మీరు గమనిస్తే కనుక చాలా విప్లవాత్మకమైన సంస్కరణలు ఉంటాయి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో కమ్యూనిటీ సెంటర్స్ కానీ, హెల్త్ సెంటర్స్ కానీ, లేకపోతే హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఉంటాయి గవర్నమెంట్ రంగంలో. అందువల్ల మేము మా ఒక మీటి ఉద్యోగుల సమావేశానికని కేరళ వెళ్తే అక్కడ మా బృందంలో ఒక ఉద్యోగికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వస్తే ఆయన్ని ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేస్తే మేము అందులోగా ఓ కార్పొరేట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటాం కాబట్టి అడుగుతారు. కానీ ఆయన ఇమీడియట్గా తీసుకువెళ్ళి ఒక పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఏమిటో హాస్పిటల్ అని చూస్తే అది గవర్నమెంట్ హాస్పిటల్. తీరా ఆయన ఎల్ఐసి ఉద్యోగి కాబట్టి ఆయనకి రీయింబర్స్మెంట్లు అవి ఉంటాయి, గట్రా ఉంటాయి కాబట్టి ఆయనకి స్టంట్ వేసిన తర్వాత వాళ్ళు ఛార్జ్ చేసింది 2,500 రూపాయలు. ఇట్స్ రియలీ షాకింగ్. అసలు మనం ఊహించుకోలేము, ఎందుకంటే ఒక స్టంటే 25,000 50,000 మెడికేటెడ్ స్టంట్స్, ఇక్కడ ఇన్సూరెన్స్ ఇన్సూర్డ్ స్టంట్స్ అని అదొక స్టంట్ కింద ఈరోజు మన దగ్గర అనేక రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటుంది. 2,00,000 3,00,000 వసూలు చేస్తారు. కానీ మేము మా కళ్ళతో ఆశ్చర్యపోయిన అంశం ఇది, వ్యక్తిగత అనుభవం, ఎవరో చెప్పింది కాదు, మా కళ్ళతో చూసింది 2,500 రూపాయలు ఛార్జ్ చేశారు. అది కూడా ఆయన ఉద్యోగి కాబట్టి ఆయనకి రీయింబర్స్మెంట్ ఉంది కాబట్టి. కానీ మన రాష్ట్రాలు, ఈ 2 రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళినా మీరు ట్రీట్మెంట్ కో 2,50,000 ఖర్చు పెట్టాలి సార్. ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. అంటే అది మేము హెల్త్ పాలసీ తీసుకుని కంపెనీ వాళ్ళకి ఇస్తుంది కాబట్టి కంపెనీ ఇచ్చేయచ్చు. కానీ ఇదంతా మళ్ళీ సెకండరీ కదా. ఫస్ట్ అయితే కాస్ట్ ఎంత అంటే 2,50,000 కంపెనీ కట్టినా, కంపెనీ కంపెనీ కట్టచ్చు, లేకపోతే కంపెనీతో టైఅప్ అయిపోయాం కాబట్టి మనం మన భారం లేకుండా అవ్వచ్చు. కానీ అల్టిమేట్గా ప్రజానీకం మీద భారం పడ్డట్టేగా అదంతా వచ్చి మళ్ళీ ప్రీమియమ్స్ ఎవాల్యుయేట్ చేసిన కదా. అలాంటిదే అంటే కేరళలో పీపుల్స్ ప్లానింగ్ అని ఒక దశాబ్దాల పాటు, అంటే కమ్యూనిస్టులు స్టార్ట్ చేసినప్పటికీ కూడా తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా అటు ఇటు మారుతూ ఉన్నా సరే పీపుల్స్ ప్లాన్ అనేటువంటి పర్స్పెక్టివ్ మాత్రం వాళ్ళది బై అండ్ లార్జ్ అలాగే ఉంది. ఈరోజుకి కూడా అక్కడ ఉన్నటువంటి విద్య సంబంధించినటువంటివి, అలాగే ఎడ్యుకేషన్, హెల్త్ సెంటర్స్ రాష్ట్రంలో ఉన్నట్టు చాలా కమెండబుల్ స్థితిలో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ టైంలో కేరళలో చేసినటువంటి కృషికే ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రికి, ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రికి మెగసెసే అవార్డు వచ్చింది. అవును సార్, మెగసెసే అవార్డు వచ్చింది. ఎందుకంటే ఆరోగ్య రంగంలో వాళ్ళు అలాంటి విప్లవాత్మకమైన సంస్కరణలు, ప్రజా భాగస్వామ్యం తీసుకురావడం, గవర్నమెంట్ హాస్పిటల్స్ని మరింత పరిపుష్టి చేయడం ఇవన్నీ చేశారు. ఇట్లాంటి కృషి అని అనేక రాష్ట్రాలు కనుక చేసినట్లయితే అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ భారం అనేది ప్రజలకు పడదు. అంటే ఆరోగ్య కల్పన ప్రభుత్వం తన బాధ్యతగా స్వీకరించిన చోట, స్వీకరించిన రాష్ట్రాల్లో ప్రజలు తమకు తాముగా హెల్త్ ఇన్సూరెన్స్ పేరుతో ప్రీమియంలు కట్టుకుని అలాగే జిఎస్టీలు భరించాల్సినటువంటి భారం ఉండదు. ప్రభుత్వాలే పనిచేసినట్లయితే ప్రజల మీద ఆ భారం ఉండేటువంటి అవకాశం ఉండదు. సో ఆ ప్రభుత్వాలు ఆ పనిచేయాలని ఇతర కేరళలాగా, ఇతర రాష్ట్రాలలాగా, ఇప్పుడు తమిళనాడు చాలా వరకు బెటర్గా ఉందని చెప్తా ఉన్నారు. ఇట్లా అనేక రాష్ట్రాలు ఆ ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా మన దేశంలో కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనే భారం, దాని మీద జిఎస్టీ అనే భారం, ఇట్లాంటి భారాలు ప్రజల నుంచి ఉపశమనం కలిగే అవకాశం, ప్రజల మీద పడకుండా ఉండే అవకాశం.